అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను వీడియో ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ సెషన్స్ తప్పకుండా పోస్ట్ చేయండి అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి తప్పకుండా ఆల్ సెలెక్ట్ చేసుకోండి అయితేనే మీకు జన్యు సబ్స్క్రైబ్ అవుతారండి మీరు ఓకే ఈరోజు యాక్చువల్గా నేను వేరే వీడియో ప్లాన్ చేశానండి కానీ ఒకళ్ళు అడిగారు అన్నమాట మాన్సూన్ వచ్చేస్తుంది కదా రెయినీ సీజను గార్డెన్ కేర్ ఎలా చేయాలి అని చెప్పేసి సరే వాళ్ళకి ఆన్సర్ చెప్పాను అలాగే అనిపించింది మరి ఒక వీడియో చేస్తే బాగుండి అందరికీ ఉపయోగపడుతుంది కదా అని ఒక వీడియో ప్లాన్ చేశాను ఓకే అయితే మరి ఈరోజు వీడియో ఏందండి హౌ టు ప్రిపేర్ అవర్ గార్డెన్ ఆర్ అవర్ ప్లాంట్స్ ఫర్ మాన్సూన్ సీజన్ ఓకే అది చెప్తున్నా మరి యాక్చువల్గా మనకి మాన్ మాన్సూన్ జూన్ ఫస్ట్ వీక్ అన్నారండి ఇప్పటికి ఇంకా రాలేదు యాక్చువల్గా అయితే సౌత్ ఇండియాలో షార్ట్ అయిందంట రెయిన్స్ మనకు రాలేదు నిన్న ఒక మాదిరి కొంచెం పడింది వర్షం మళ్ళీ ఫుల్ నిన్న ఒక మాదిరి వర్షం పడింది మళ్ళీ ఈరోజు ఫుల్ కొడుతుంది అయినా సరే మనకి వర్షం వచ్చే ఛాన్స్ ఉంది టూ త్రీ డేస్ మెహా అంటే అందుకని ఈ సీజన్ షార్ట్ అయిపోతుందంటే ఆల్మోస్ట్ ఇక మనకు వర్షాకాలము మన అందుకనే వర్షాకాలంలో మనము గార్డెన్ని మన ప్లాంట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా కొన్ని టిప్స్ చెప్తాను యాక్చువల్గా అయితే బిఫోర్ మాన్సూన్ సీజను వీటిని చూసి మరి మీరు వీలైతే పాటించే ప్రయత్నం చేయండి ఓకే ఇలా మనము సమ్మర్లో కింద ట్రే పెట్టాము కదా బాటమ్ ట్రేస్ అవసరం అని చెప్పేసి ఇక ఈ రైనీ సీజన్లో ఈ బాటమ్ ట్రేస్ అవసరం లేదండి వాటర్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ ఎంత పడితే కిందంత వాటర్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ట్రేస్ ఇంకా మనము తీసేయాలన్నమాట యాక్చువల్గా ఓకే ఇది తీసేసేయాలిగా ఈ రైనీ సీజన్లో అన్ని ప్లాంట్స్ కంటైనర్స్ కూడా స్టాండ్స్ పైన పెట్టండి ఇలా మీకు పెద్ద స్టాండ్ ఉంటే పెట్టండి లేదా చిన్న స్టాండ్ ఉంటే పెట్టండి ఇలాగా ఓకే పెద్ద స్టాండ్ అయినా పర్లేదు ఇట్లా రౌండ్ స్టాండ్స్ అయినా పర్లేదు ఎందుకంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తే త్వర డ్రైనేజ్ అయిపోతుంది స్టా జామ్ కాకుండా అందుకని ఓకే ఇలా స్టాండ్స్ అనే పెట్టుకోండి మనము ఎండాకాలంలో సమ్మర్లో ఏం చెప్పామండి టిప్స్లో గార్డెన్ కేర్లో చెప్పినట్టుగా కంటైనర్స్లో నీరు బాగా పోవడానికి గ్యాప్ బాగా పెట్టమని ఇట్లా గ్యాప్ బాగా పెట్టుకోండి నీళ్లు బాగా పోయాలి కాబట్టి చెప్పాము కానీ వర్షాకాలం ఏం చేయాలి మీరు నీరు ఎక్కువ వస్తుంది కాబట్టి కంటైనర్స్లో కొంచెం గ్యాప్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఏం చేయాలి మీరు మీ గార్డెన్ మిక్స్ ఉంటాయి కదా వేసేసేయండి వేసి ఇట్లా ఫిలప్ చేసుకోండి ఫిలప్ ఓన్లీ ఇంత గ్యాప్ ఉంచండి కొద్ది గ్యాప్ ఉంచండి అంతే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి మిగతా అంతా మీరు మామూలు గార్డెన్ సాయిల్ మిక్స్ చేసేసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఆల్ పార్ట్స్ పెద్ద పార్ట్స్ చిన్న పార్ట్స్ డ్రైనేజ్ చెక్ చేసుకోండి ఓకే ఎందుకంటే వర్షం బాగా నీళ్లు పడుతుంటాయి కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాగా మీరు ఆల్ అంటే ఒక శాంపుల్ చూపిస్తున్నా మీకు ఆల్ గార్డెన్ ఆల్ పార్ట్స్ ఏం చేసుకోండి ఒక్కసారి ఈ డ్రైనేజ్ డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా క్లియర్ చేసుకోండి ఏదైనా టూలు ఉపయోగించేసి ఈ విధంగా మంచి నీట్గా క్లియర్ చేసేసుకోండి అప్పుడు జామ్ కాకుండా మీకు ప్లాంట్స్ పాడు కావని అన్నమాట ఓకే అండి ఇంకోటండి వర్షాకాలము ఈ ఎండకాలం వర్షాకాలం వచ్చే ముందర ఇట్లా ఎండిన కొమ్మలు ఆకులను తీసేసేయాలండి ఇట్లాగా ఎండిన కొమ్మలు ఆకులు ఏమైనా ఉంటే కనుక మీ గార్డులో తీసేసేయండి ఇవన్నీట్లా ఎందుకంటే మీకు వర్షాకాలంలో తొందరగా ఇన్ఫెక్షన్ సోకేది ఎండిన వాటికి ఫస్ట్ అండి కాబట్టి ఎండిన కొమ్మలు ఆకులు ఏమన్నా తీసేసేయండి ఇంకొక ప్రధాన విషయం అండి ప్రూనింగ్ అండి కొంచెము లైట్గా ప్రూనింగ్ చేసుకోండి మీరు ఇక్కడ అవసరం ఉన్న చోట్లలో అక్కడ ఏమైనా అవసరం ఉంటే చిన్నగా ఎందుకంటే మరీ హార్డ్ ప్రూనింగ్ చేయకండి ఎందుకంటే వర్షాకాలం తొందరగా మీకు పదిహేను రోజులు బాగా బుషి గ్రో అయిపోతాయి కాబట్టి ఇట్లా చివర్లు అక్కడక్కడ కొంచెం ప్రూనింగ్ చేసుకోండి ముఖ్యంగా ప్రధాన విషయం రోజు ప్రూనింగ్ చేయకండి రోజు ప్రూనింగ్ అవసరం లేదు ఇప్పుడు రోజెస్ ప్రూనింగ్ ఎప్పుడు మీరు అక్టోబర్లో చేసుకోవాలా ఓకే ఓకే అండి మరొక ప్రధాన విషయం అండి రిమూవ్ నాట్ డికంపోజ్ మల్చింగ్ అండి మీరు గ్రాస్ కానీ ఈ ఆకులు కానీ ఏమైనా మల్చింగ్ వాడారు కదా ఇప్పుడు చూడండి మల్చింగ్ వాడడం వల్ల అప్పుడు మా సమ్మర్లో మల్చింగ్ అని చెప్పేసి ఇప్పుడు డికంపోస్ కాలేదు డికంపోజ్ అయితే పర్లేదు కానీ డికంపోజ్ కాకపోతే ఈ మల్సింగ్ తీసేసేయండి మెల్లగా ఇట్లా తీసేసి ఏం చేయండి బెటర్ ఇక ఇక అవసరం లేదు మల్చింగ్ డికంపోజ్ కావటం చేసి మీరు కంపోస్ట్ ఇది ఇప్పుడు గ్రాస్ వేసాము యాక్చువల్గా ఇది అవసరం లేదు ఇంకా మనకు ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ వస్తుంది కాబట్టి మీకు ఈ ఇదంతా తీసేసి మీరు ఏం చాలా కంపోస్ట్ వేసేసుకోండి ఇంకా మరొక ముఖ్యమైన విషయం అండి వర్షం వస్తే ఏమవుతుందండి ఆ వర్షానికి ప్లాంట్స్ అన్నీ బాగా క్లీన్ అయిపోతాయండి పూర్తిగా పర్టికులర్లీ పెద్ద చూడండి పెద్ద పెద్ద ఆకుల లీవ్స్ ఉన్న ప్లాంట్స్ ఏమవుతాయి బాగా ఫ్రెష్ క్లీన్ అయిపోతాయి అందుకని మీరు ఏం చేయాలా ఏదైనా నీమ్ ఆయిల్ ఆర్ అదర్ స్ప్రే ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు చక్కగా స్ప్రే చేయండి గుర్తుపెట్టుకోండి అప్పుడు తొందరగా మంచిగా అబ్జర్వ్ చేస్తాయి ఇవన్నీ బాగా క్లీన్ అయిపోతాయి కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేస్తాయి ఈ నీమ్ ఆయిల్ లాంటివి మంచిగా అబ్జర్వ్ చేస్తాయి కానీ ఒక విషయం వర్షం రాకుండా చూసి చేయండి స్ప్రే ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి మళ్ళీ వర్షం వస్తే ఏం చేయాలా కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు ఏం చేయాలా మళ్ళీ స్ప్రే చేసుకోవాలా ఓకే అండి మరొక ప్రధాన ఐటమ్ అండి సకలెంట్స్ ఉంటే కనుక మీరు ఏం చేయాలా మీరు సకలెంట్స్ అన్నిటినీ కూడా ఏం చేయాలా మీరు షేడ్లకు షిఫ్ట్ చేసుకోవాలండి ఓకే ఎందుకంటే వర్షం పడ సకలెంట్స్కి వర్షం పడొద్దండి ఎక్కువ వాటర్ చాలా లో రిక్వైర్డ్ కానీ తీసుకపోయి మీరు అట్లాంటి వర్షంలో పెడితే కనుక అన్ని సకలెంట్స్ పోతాయండి కాబట్టి మీ సకలెంట్స్ ఏమున్నప్పుడు ఏం చేయండి షేడ్లోకి షిఫ్ట్ చేసేయండి ఇక అలాగే పెస్టిసైడ్స్ ఏదన్నా నియమాలు లాంటివన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇంకా ఎందుకంటే ఈ రైనీ సీజన్లో వర్షాలు స్టార్ట్ కాగానే ఫస్ట్ అటాక్ అయ్యే ప్లాంట్స్ అన్నీ అటాక్ అయిపోతాయండి కాబట్టి మీరు ఏం చేయాల ఆర్గానిక్ పెస్టిసైడ్స్ నియమాల్ లాంటివి వేరే అన్నీ ఇంకా మీరు రెడీ చేసి పెట్టుకోవాలా అలాగే ఇంకా మీరు ఏం చేయాలా యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి రైనీ సీజన్లో ఫర్టిలైజర్స్ ఏం అవసరం లేదండి ప్లాంట్స్కి ఎందుకంటే వర్షమే మోర్ ఫెర్టిలైజర్ ఫర్టిలైజర్ పనిచేస్తుంటుంది అయినా సరే మీకు టైం ఉంది కాబట్టి మీకు ఒక టైం త్రీ ఫోర్ డేస్ టైం ఉంది వర్షం పడితే చెప్పలేము కాబట్టి ఏం చేయండి మీరు ఏవైనా మీద ఒకరు ఉంటే కనుక ఫెర్టిలైజర్స్ తీసి ఇమ్మీయట్గా వాడేసేయండి వాడేసేస్తే కనుక మీకు ఈ త్రీ ఫోర్ డేస్లో వాటర్ మీ ఈచే వాటర్ దానికి సరిపోతుంది వర్షంలో మాత్రం మీరు ఫర్టిలైజర్స్ వాడొద్దండి అండి ఫర్టిలైజర్ వేస్ట్ అయిపోతుంది అన్నీ వెళ్ళిపోతుంటుంది వాడి కూడా వేస్ట్ కాబట్టి మీరు ఏం చేయండి ఏమైనా ఉంటే కనుక మీ దగ్గర ఉంటే ప్రిపరేషన్ చేసేసి ఇమ్మీడియట్గా ప్లాంట్స్కి ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకే ఓకే అండి నాకు తెలిసిన పాయింట్స్ చెప్పాను నేను మీకు అందరికి కూడా ఎందుకంటే వర్షాకాలం స్పెషల్గా అడిగారు వర్షాకాలం వస్తుంది కాబట్టి మరి ఏమేమి టిప్స్ చెప్పాడని చెప్పేసి అడిగారు కాబట్టి అందరికీ పనికొస్తా అని చెప్పేసి మనము కొన్ని టిప్స్ చెప్పాము మీరు ఇంకా ఎవరికైనా టిప్సేమన్నా ఇంకా మర్చిపోయిన టిప్స్ ఉంటే కూడా మీరు ఏం చేయండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు టిప్ మర్చిపోయారని చెప్పేసి నేను వీలైతే సెకండ్ పార్ట్ చేస్తాను తొందరగానే కాకపోతే లేదు అన్ని బాగున్నాయంటే అట్లీస్ట్ మీరు అందరు కూడా చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు అన్ని బాగున్నాయని కామెంట్ పెట్టండి వి విల్ బీ మోర్ హ్యాపీ యూట్యూబర్స్ మేము మోర్ హ్యాపీ అవుతాము కాబట్టి ఈ విధంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ రైనీ సీజన్ ఫర్ ఆల్ గార్డనర్స్ బెస్ట్ ఆఫ్ లక్ హ్యాపీ అందరికి కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఆల్ గార్డెనింగ్స్ అండి గ్రీన్ గార్డెన్ హ్యాపీ గార్డెన్ థ్యాంక్ యూ